ఆయన చేత చెప్పేది సమాధానం సత్యగారు సత్యగారు 175 స్థానాల్లో అన్ని స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేదన్నది మరొక వాయిస్ పెద్ద ఎత్తున వస్తున్నది అదే రెగ్యులర్ గా కామెంట్ చేసే పరిస్థితి కూడాది మీ జనసేన వైపు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రసంగాలు గాని లేకపోతే నిన్న ఉత్తరాంధ్రలో చేసిన పర్యటన నేపథ్యంలో గాని భారీగా మీ వైపు కొంతమంది నాయకులు చూస్తున్నారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి అని చెప్పి కొద్ది ట్రోల్ అవుతుంది అందులో వాస్తవం ఉందా సార్ నిన్న సాయంత్రమే నేను అక్కడ విజయనగరం ఆయన వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత నేను శివశంకర్ గారు అక్కడ 7 గంటల వరకు కూర్చొని చాలా మంది నాయకులు వచ్చి కూర్చుంటే మాట్లాడారు ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు వీళ్ళు క్రియేట్ చేసిందండి ఇదివరకు దాసరి రాము గారు చెప్పిన వాయిస్ వినిపించారు కదా మనం ప్యాకేజ్ ఇచ్చేసాం వాళ్ళు మన మాట వింటారని అటువంటి చెప్పడం దాన్ని వీళ్ళు ప్రమోట్ చేయడం ఈ రెండు పార్టీల దానికి ఉద్దేశం ఏంటంటే మూడో ప్రత్యామ్నాయం రాకూడదు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎందుకంటే ఒకసారి డైరెక్ట్ గా నేను ఉంటుంది కానీ అప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రెసిడెంట్ గా ఉన్న కళా వెంకట్రావు గారు అయిపోయింది కొత్త అయిపోయింది ఇంకేం లేదన్నారు మార్చి 12వ తారీఖుని 2018లో మార్చి 14వ తారీఖుని కొత్త ఎలాగుందో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చెప్పారు ఇప్పుడు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది బాగా మేధావి అంటే అనుభవం ఉంది కాబట్టి ఈయన మంచిగా చేస్తారన్నప్పుడే ఒక్క సంవత్సరం తిరక ముందే సంవత్సరం తిరక ఇంకా 4 రోజులు తక్కువ ఉంటాను కానీ వెళ్ళి ఇలా బలవంతంగా భూమి సేకరణ చేయొద్దు దళితుల భూములు తీసుకోవద్దు రాజధాని 3000 ఎకరాలు కట్టండి ప్లాన్ మాత్రం మీరు ఇష్టం వచ్చినట్టు 30000 ఎకరాలకు వేయండి భూ సేకరణ చేయొద్దు అని చెప్పడం జరిగింది అయితే అధికారం ఆయన చేతిలో ఉంది ప్రతిపక్ష నేత పూర్తి సహకారం ఉంది ఆ రోజు ఏది వద్దని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అనలా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్పుడు జరిగిన రాజకీయం ఏంటంటే ముందు మా ఇంకొక దగ్గరని తర్వాత ఇంకొక దగ్గరని తర్వాత ఇంకొక దగ్గర అనేసరికి ఈ రెడ్లంతా ఇల్లు అక్కడ జాగాలు కొన్నారు ఆ ఏరియా మానేసి ఇంకో దగ్గర పెట్టాడని చెప్పేసి అక్కడ రాజధాని రాకూడదు అని చెప్పి వీళ్ళు కూర్చున్నారు అంతే తప్ప వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి ఆలోచించుకున్నారు తప్ప అక్కడ భూములు ఇచ్చిన రైతుల గురించి కానీ కాకపోతే రాష్ట్రం కంబైన్డ్ గా తీసుకున్నారు అంటే శాసనసభలో పూర్తిగా శాసనసభలో కానీ ఎమ్మెల్యే మండలిలో కానీ ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అన్నప్పుడు అడ్డుకొని ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ ప్రపోజిషన్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు 3 రాజధానులు అనడానికి అసలు కనీసం మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఆ రోజుకు వాకౌట్ చేసిన పర్వాలా ఎన్నికల ముందైనా కనీసం నేను 3 రాజధానులు కడతాను ఇక్కడ అంత అన్యాయం జరిగిపోయిందని అనలా ఇక్కడ అమరావతి రాజధానినా స్టాండ్ 100కి 100% అండి దాన్ని మార్చడానికి అవ్వదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి వల్ల కాని అమలుకి సాధ్యం కాని చెప్పడం ఆ తర్వాత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి పని అయితే ఇంకొకటి ఏమంటే ఈ ప్యాకేజ్ తారని వాళ్ళు అన్నారు మేము అనలేదు అన్నప్పుడు ఈ టీవీ డిబేట్లు అన్ని చూడండి గత 3 సంవత్సరాలుగా ఎన్నాళ్ళు ప్యాకేజ్ తారస్ అని ఎంత మంది వైసీపీ నాయకులు అన్నారు అంటే టీడీపీ చెప్పింది వైసీపీ ఫాలో అవుతుంది ఇలా ఉండకూడదండి టీడీపీ అవినీతి వైసీపీ ఫాలో అవుతుంది అలా ఉండకూడదండి టీడీపీ తప్పు చేసినప్పుడు వైసీపీ తప్పు చేస్తుంది అలా ఉండకూడదు ఏమనంటే మీరు చేశారంటున్నారు అందు గురించి ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీకి అవకాశం ఇవ్వండి అవినీతి పాలన ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఆయన మీద నిందయడానికి ఏమి లేక రెండు చోట్ల ఓడిపోయాడు నేను 151 సార్ ఒక్కటండి మీరు సింగిల్ గా వస్తాం మీరు సింగిల్ గా ఒకటేసిన ఇంకోటి ఆ ముగ్గురు చెప్పారండి శంకర్రావు వాళ్ళు వీళ్ళు ప్రజలు అనలేదన్నారు ఆ ముగ్గురు ప్రజల్లో భాగం కాదా మీకు ఎవరు పాకిస్తాన్ ఎవరు 300 మంది వచ్చి చెప్పారా ఒక్కడే చెప్పాడని చెప్తున్నారు మీరు మరి దాన్ని పట్టుకుని ప్రచారం చేస్తున్నారు కదా మీకేమంటే ఎదుటి వాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ప్రజల్లోకి తిరుగుబాటు వచ్చిందండి ఇప్పుడు వైసీపీ వాలంటీర్స్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ వైసీపీ వాలంటీర్స్ దాదాపు మోర్ దాన్ 50% ఆర్ అన్హాపీ ఎందుకంటే వాళ్ళు అరాచకాలు చేయిస్తున్నారు అధర్మం చేయిస్తున్నారు ఇళ్ళకెళ్ళి బలవంతం చేయిస్తున్నారు అని చెప్పేసి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక వైసీపీ వాలంటీర్ మానేసి వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యాడు అవినీతి చేయలేదు జనసేన గేట్లు తెరిచింది ఎవరైనా వస్తే నాయకులను తీసుకోవడానికి రావడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు క్లియర్ అయింది సార్ అదొక్కటే కాదండి అది క్లియర్ అంతకంటే నేను చెప్తున్నాను ఈ రోజు 70% పైన వైసీపీ 60% పైన టీడీపీ ఖాళీ అయిపోతుంటారు అందులో అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోద్దని అబద్ధ ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుని తప్పు చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చి మనిషి స్థాయి మనిషి ప్రపంచంలో ఉన్నాడండి ఆయన ఎవడు మాట్లాడిన వింటాడండి ఆయన డబ్బు అంటే ఆశ ఉందండి ఆ పదం అంటే ఆశ లేదు డబ్బు అంటే ఆశ లేదు అటువంటి వాడికి ప్యాకేజ్ ఇచ్చి స్థాయి ఎక్కడ ఉంటుందండి
ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి 3000 మంది రైతులు చనిపోయారంటే ఈ రోజు వరకు సుందర రామశరణ్ గారు ఎంతమంది రైతులు చనిపోయారు చెప్పగలరా? చెప్పలేరు. ఆయన పాకిస్తాన్ అంటాడు, ఆయన మాట ఎందుకు అంటాడు? వీకెండ్ పాలిటిక్స్ అంటారు. 3000 మంది రైతులు చనిపోతే ఈ రాష్ట్రంలో పట్టించుకొని ప్రభుత్వం దాన్ని కూల్చారు కదా. ప్రభుత్వాన్ని ఎందుకు కూలిస్తారు? మేము వస్తామని చెప్పండి, కూలిస్తామంటే మీ 3000 మంది రైతులు చనిపోతే వాళ్ళు గుర్తించకుండా నువ్వు సీసీఆర్సీ కార్డులు ఇవ్వకుండా నీకు అధికారులు ఉండడానికి ఒక్కరోజు ఉండడానికి అధికారం లేదు నీకు. అటువంటి ప్రభుత్వాన్ని కూల్చాలి, డెఫినెట్ గా కూలుస్తాం. ఓకే ఆంజనేయ గారు, వర్మ గారు సార్ ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి.